ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనము నెల్లూరు పట్టణంలోని ఆనంవారి క్యాంపంలో ఉన్నాం. ఆనం అంటే ఇంకా మీరు చెప్పచ్చు కదా, ఈ ప్రాంతంలో రాజకీయంగా వారికి ఒక బ్రాండ్ అనమాట. ఆనం అంటేనే ఒక బ్రాండ్. ఆనం పేరు వచ్చిన ప్రతిసారి రాజకీయంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతుంటుంది అనమాట. అంత గొప్ప కుటుంబం ఆనం కుటుంబం రాజకీయంగా. మరొక విశేషం అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న ఆనం వెంకటరమణారెడ్డి గారు నివాసం ఉంటున్న ఇల్లు ఇదే. పెద్దవారు కట్టించిన ఇల్లు చూడండి. ఆన వెంకటరమణారెడ్డి గారు అంటే ప్రతిరోజు టీవీల ముందుకు వచ్చి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి అనుబాంబులు వేస్తుంటారో మీరు చూస్తారు కదా, ఆయన వాగ్ధాటితో ఎలా మాట్లాడుతుంటారని తెలుసు. ఆనం వెంకటరమణారెడ్డి ఉండేది ఇదే ఇంట్లోనే చూడండి. ఇంటి చుట్టూ చూడండి, మంచి పూల మొక్కలు, ఎంత గ్రీనరీ ఉంది, ఎంత మంచి వాతావరణం ఉంది. ఓకే, చాలా చక్కగా ఉంది కదా ఇది ఇల్లు. ఇదంతా కూడా మొత్తం చుట్టూ చూడండి, మొత్తం పూల మొక్కలే, పూల మొక్కలు, పండ్ల చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆనం వెంకటరమణారెడ్డి గారిని ఎప్పుడైనా మనం ప్రశాంతంగా చూసామా? మీడియా ముందుకు వచ్చినాడు అంటే దడదడ రాడిచ్చేస్తుంటాడు ఆయన. కానీ ఇంటి వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఆనం అంటే రాజకీయంగా ఒక బ్రాండ్ ఉన్న పేరే కాదు, ఆనం కుటుంబంలో ఎవరికి తెలియని ఒక అంశం ఉంది. ఇదే ఇంట్లో అపురూపమైన అద్భుతమైన కళాఖండాల సృష్టికర్త కూడా ఒకరున్నారు. అంటే అలాంటి వారు ఈ ఇంట్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారనేది అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆమెనే ఇప్పుడు మనం పరిచయం చేయబోతున్నాము. ఆమె ఎవరో కాదు, మనము టీడీపీలో ఇప్పుడు ఫైర్ బ్రాండ్గా భావిస్తున్న ఆనం వెంకటరమణారెడ్డి గారి యొక్క తల్లిగారు, ఆనం బసవశాలరెడ్డి గారి యొక్క సతీమణి, ఏసీ సుబ్బారెడ్డి గారి కోడలు. ప్రస్తుతం శైలజారెడ్డి గారిని మనం కలబోతున్నాము. ఒకసారి నన్ను ఫాలో కొని ఇంట్లోకి వెళ్దాము. ఆమె చేతి నుంచి, ఆమె కుంచె నుంచి జాలువారిన అద్భుతమైన కళాఖండాలను ఇప్పుడు మీకు నేను పరిచయం చేయబోతున్నాను. చూడండి, ఓకేనా? రండి. ఇటీవల మీ కుమారుడు ఆనం వెంకటరమణారెడ్డి గారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎలా దూకుడుగా వస్తుంటారో తెలుసు. ఆయన కెమెరా ముందుకు వచ్చారు అంటే చాలు, ఎన్నో పంచులు ఉంటాయి, చలక్తులు ఉంటాయి అందరు కూడా. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇంత చక్కటి కళాఖండాలు మీ చేతి నుంచి, మీ కుంచె నుంచి ఇలా జాలువర, ఇలా ఇలా చూడండి, ఇక్కడ అంతా చూడండి. ఎంత చక్కగా ఉన్నాయి కదండి. ఏసీ సుబ్బారెడ్డి గారు కోడలు, ఆనం బచ్చవచ్చారెడ్డి గారి యొక్క సతీమణి, ఇప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉన్న ఆనం వెంకటరమణారెడ్డి గారి తల్లి మీరు. వాటన్నిటికన్నా నేను నేనుగా పరిచయం కావాలి నాకు. అమ్మా సంతోషం, అమ్మా సంతోషం. ఓకే ఓకే, ఆనం శైలజారెడ్డి గారు. ఓకే, ఇదేనండి, ఎవరు వద్దండి, బ్యాక్గ్రౌండ్ ఏమొద్దు. ఆనం శైలజారెడ్డి గారు ఒక అపురూపమైన అద్భుతమైన కళాఖండాలను అందరికి పరిచయం చేస్తున్న ఒక మంచి కళాకారిణిగానే మనం పరిచయం చేసుకుంటాము. అమ్మా మీ వయసు ఎంతమ్మా? ఎనిమిది పదులు వయసు దాటాయి. ఆ ఉత్సాహము, ఇది తక్కడం, చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇంత మంచి కళాకారులు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ మీరు? అసలు నేను ఎలా అబ్బింది అసలు ఇది? అది ఆటోమేటిక్ గా వచ్చిందండి. ఆటోమేటిక్? అంతే, ఆటోమేటిక్ గా వచ్చేసి. అంటే ఏ వయసులో? 50 ఇయర్స్ బ్యాక్. 50 ఇయర్స్ బ్యాక్ అంటే ఫస్ట్ మీరు ఏ చిత్రాన్ని? నేను ఒక బాపు అప్పుడు యువ అనేది వస్తుండేదండి. ప్రోగ్రామ్? బుక్.
బాపు వేసేది అనమాట దాంట్లో, బాపు బొమ్మ. అఫ్కోర్స్ బాపు బొమ్మని చూసారు ఆయన, ఏం వై కాంట్ ఐ డూ అని చెప్పేసి అనిపించింది నాకు, ఎందుకు ఏం లేని అని. అప్పుడు ఒకటి పెన్సిల్ స్కెచ్ చేసుకున్నా, దాంతో కూడా కొంచెం గుర్తులేదు. పెన్సిల్ జస్ట్ ఓన్లీ పెన్సిల్ తో. చాలా బాగుందమ్మా. థాంక్ యూ. అంతా కూడా ఈ నా గురువు అండి. అమ్మా గురువు, నా గురువు. మీ గురువు పేరమ్మా? రామచంద్రజీ. రామచంద్రజీ. రామచంద్రజీ సహజ మార్గం అండి. సహజ మార్గం. అదే మీకు ఎలా గురువు? స్పిరిచువల్ గురువు. తను విజయ హాస్పిటల్లో వర్కింగ్ అప్పుడు పని చేస్తుంది అన్నమాట. విజయ హాస్పిటల్. మెడ్రాస్. ఈ అందాల బొమ్మ ఎవరమ్మా? తెలీదండి. ఊహలు కాదు, పిక్చర్ చూసేసాను. పిక్చర్ ఎక్కడ చూసారు? ఏదో బుక్ లో చూసానండి, సమ్ బుక్. బుక్ లో చూసి రీసెంట్ గా వేసా, ఒక 20 డేస్ బ్యాక్ వేసారు. 20 డేస్ బ్యాక్. ఆయన శిష్యురాలండి. కళాఖండాలు ఈ ఇంట్లో చాలా దాగి ఉన్నాయి అని విన్నానమ్మా. ఎక్కడ విక్షిప్తమై ఉన్నాయి? 70 సంవత్సరాల క్రితము కట్టిన ఇల్లు ఇది. ఎంత చక్కగా ఉంది చూడండి. అసలు ఇక్కడ చూడండి, ఇది ఒక చిత్రం. ఇక్కడ చాలా అందంగా మిస్ట్ లో ఉందన్నమాట. ఇదంతా కూడా ఇప్పుడు అయితే మీరు బయట అంతా చూశారు కదా, గార్డెన్ కాంపౌండ్ అంతా కూడా. ఇది ఒక హాల్, ఇది చాలా చక్కగా ఉంది. మరి ఇది అమ్మా బెడ్రూమ్ అండి. ఓకే, అదొక బెడ్రూమ్ అది. లోపల ఒక్కసారి రండి. మళ్ళా టైల్స్ అన్ని కొత్తగా వేసేట్టున్నారు, అప్పట్లో లేవు కాబట్టి. అమ్మా ఇది డైనింగ్ హాల్, ఇది చాలా చక్కగా, చాలా విశాలంగా ఉన్నాయి అన్ని కూడా. అప్పుడు కట్టడం కదండి, మా డిజైన్ కూడా మా వేసారండి. ఇది అప్పుడు ఆ రోజుల్లో చాలా కొత్తగా ఉండింది అనమాట. అటాచ్ విత్ అటాచ్డ్ బాత్స్. అందరూ ఆక్షేపించారు, ఏంటి ఇంట్లో బాత్రూమ్స్ ఏంటని. ఇంట్లో బాత్రూమ్స్ ఏంటి? అదే ఇప్పుడు అదే అవసరం అయిపోయింది. ఇట్ ఈస్ మస్ట్ అయిపోయింది కదా. ఇది కిచెన్ చాలా పెద్దగా ఉంది. అప్పట్లోనే ఇంత పెద్ద కిచెన్, ఎంత ప్లాన్ కట్టారు అప్పట్లోనే. చాలా పెద్దగా ఉంది కిచెన్. వీళ్ళందరు మా పిల్లలండి. రమణ పిల్లలు, తనోజ్ పిల్లలు, వీళ్ళిద్దరు రమణ పిల్లలు. వాళ్ళు ఇప్పుడు మెడిసిన్ చేస్తారు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకు. ఒకడు అమెరికాలో ఉంటాడు. ఒకడు ఇంకొక ఆయన ఈయన. ఆయన ఏం చేస్తుంటారమ్మా? తెలీదండి. తెలీదు. అక్కడే ఉంటాడు కదా, అడగొచ్చు. టీవీలో చూస్తూనే ఉంటాడు. మీరు అడగొచ్చు కదా, టీవీలో చూస్తూనే తెలుస్తుంది. ఎందుకు అడగతుంటారు మీరు? ఏం చేస్తాడు అమ్మా? తల్లి ఏం చేస్తుంది? తల్లి ఎప్పుడు ఆశ్చర్యస్తుందండి. మీ కుమారుడు అధికార పక్షం మీద, వాళ్ళ మీద ఇలా బాంబులు తీసి తీసేస్తా అంటాడు. ఎలా అనిపిస్తుంది? సంతోషమే కదండి. సంతోషమేనా? ఐ ఫీల్ హ్యాపీ. మీ కుమారుడు కెమెరా ముందుకు వచ్చాడంటే ఏదో ఒకటి ఉంటుంది, రచ్చ రచ్చగా ఉంటుంది. ఇది ఇదంతా ఎందుకు గల్బా గల్బా కట్టి వెనకరా? ఓకే, చాలా అద్భుతంగా ఉంది అమ్మా. ఎన్ని ఫ్లవర్స్! అద్భుతం ఏమి లేదు లేండి, కానీ వర్షానికి అన్ని పోయినాయండి ఫ్లవర్స్. చాలా ఫ్లవర్స్ ఉండేది, అన్ని వెళ్ళిపోయినాయి, అన్ని పోయినాయి. అమ్మా మీరు చెన్నైలో ఉంటారా? నో నో, నేను ఇక్కడే ఉంటాను. ఈ రోజు పోతాను. ఈ మొక్కలన్నీ కూడా మీరే సంరక్షించుంటారమ్మా? అంతే, ఇంకెవరు ఉండారు? ఇదే మీకు కాలక్షేపం? అంతే, అది పెయింటింగ్ మెడిటేషన్. గుళ్ళు గోపురాలకు నేను ఎక్కడికి పోను. భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అంతే, మనకి వీలైనంత ఒకరికి సహాయం చేయటం, నాకు తెలిసింది అది ఒక్కటేనండి. గ్రానైట్ టైల్స్ వేస్తున్నారు కదా స్టెప్స్కి, అప్పుడు అంతా కూడా సిమెంట్ వేవ్ అంతా కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కడానికి కూడా చాలా వీలుగా ఉంది. పెద్ద పెద్ద స్టెప్స్, ఇప్పుడంతా కూడా చాలా చిన్న స్టెప్స్ వస్తున్నాయి. ఎక్కడానికి మోకాలు నొప్పులు వస్తాయి అందరికీ కూడా. ఇక్కడ కూడా అంత ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్తో, ఇప్పటికీ ఏం చెక్కు చెదరలేదు ఇదంతా.
ఇది ఒక బెడ్రూము, ఓకే, ఇది ఒక హాలు, ఇది ఇది ఒక సిట్అవుట్, ఇది ఒక చాలా చక్కగా ఉంది వ్యూ, వ్యూ అంతా కూడా. ఒక్కసారి అక్కడ పెద్ద మన బాల్కనీ ఉంది అక్కడ. వ్యూ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, ఎన్ని అసలు ఎంత అద్భుతంగా ఉంది. ఊరికి నెల్లూరులో ఇంత పెద్ద కాంపౌండు, చుట్టూ ప్రహరీ, పూల చెట్లు, పండ్ల చెట్లు, పూల మొక్కలు ఉన్నాయి, పండ్ల చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చాలా చక్కగా ఉంది. ఓకే, చూశారు కదా ఆనం వారి యొక్క ఇల్లు, అంటే ఆనం భక్తవత్సల రెడ్డి గారు, అంటే అది ఇల్లు ఇది, ఆ వారి హయాంలో కట్టించినది. ఆ తర్వాత ప్రస్తుతం వాళ్ళ కుమారుడు ఆనం వెంకటరమణారెడ్డి గారు ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. తన తల్లి ఆనం శైలజారెడ్డి గారితో కలిసి తన కుటుంబం అంతా కలిసి ఇక్కడే ఉంటున్నారు. ఓకే, సరే చూశారు కదా ఎంత అద్భుతమైన కళాఖండాలు, ఆమె చేతి నుంచి జాలివారాయి, ఆమె కొంచెం నుంచి జాలివారాయి, చూశారు కదా. ఇది అంటే ఆనం అంటే రాజకీయంగా కాదు కళాఖండాలను కూడా సృష్టించగలరు అని తెలియజేస్తుంది అనమాట. థ్యాంక్ యూ అందు, మీరందరూ కూడా చూసి ఆనందించండి. రాజకీయంగానే విని ఉంటారు కదా, అపురూపమైన కళాఖండాలను కూడా సృష్టించగల యొక్క వ్యక్తులు ఇంట్లో ఉన్నారు అనేది కూడా మనం గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.